తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపినా దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపా స్వరం కృపా స్వరం రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు. కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించగలరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమటా, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమటా, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమటా, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవాత్మానాన్ని అందించదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన నిండు వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మానుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మరి స్క్రోలింగ్ వెళుతుంది, అడ్రస్ ఇవ్వబడుతుంది. మీరు మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్నట్లయితే మరి ఆ స్క్రోలింగ్ అడ్రస్ చూసి మీరు రావచ్చని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరమగీతాలు 4:2 గడిచిన వారములో మనం ఒక భాగాన్ని ధ్యానం చేశాము. నీ పలు వరస కత్తిరివేయబడినది అని పరమగీతాలు 4:2 వ్రాయబడినది. నీ పలు వరస అంటే నీ పళ్ళ వరస. ఈ పళ్ళ వరసలో 2 వరసలు ఉన్నాయి, పై వరస, క్రింద వరస. ఏమన్నారు అంటే పై వరస కదలని వరస అన్నారు, క్రింద వరస కదిలే వరస అన్నారు.
ఒక వారం నేను మీ ముందుకు తీసుకొచ్చాను కదిలే వరుస గురించి క్రింద వరుస గురించి తీసుకొచ్చాం మీరు ఏ వరుసలో ఉన్నారు కదిలే వరుసలో ఉన్నారా కదలని వరుసలో ఉన్నారా అని చెప్తూ ఒకానొక టైములో యోహాను కూడా యేసుక్రీస్తు గురించి కాస్త కదిలిన సందర్భం ఉన్నది బాప్టిజం ఇచ్చే యోహాను అప్పటికే యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందున్నవాడు ఈ 6 నెలల ముందున్నటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తుకి మార్గాన్ని సరళం చేసిన వాడు యోహాను మంచి సేవ జరిగించాడు నా వెనక నాకంటే గొప్పవాడు వస్తున్నాడు ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాను అని యోహాను యేసుక్రీస్తు కొరకు మార్గాన్ని సరళం చేశాడు అయితే ఒకానొక టైములో యోహానుని చెరసాలలో వేశారు హేరోదుకి వాక్యాన్ని చెప్పాడు ఉన్న తప్పును ఖండించాడు అయితే ఆ హేరోదు అనే గవర్నర్ ఈ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాన్ని చెరసాలలో వేస్తాడు అప్పుడు యోహాను తన దగ్గర ఉన్న శిష్యుని పంపిస్తూ యేసు ప్రభువు దగ్గర పంపిస్తాడు పంపించి నీ కొరకైనా మేము కనిపెట్టవలసింది లేక మరొకని కొరకు మేము కనిపెట్టాలా మేము ఎదురు చూస్తున్న వ్యక్తి నీవేనా లేక వేరొక వ్యక్తి రావాలా అని కాస్త అనుమానమును వ్యక్తం చేశాడు అయితే ఆ టైములో వచ్చిన శిష్యులు యేసు ప్రభువు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభువు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు యేసు ప్రభువు వచ్చిన శిష్యులతో వాళ్ళతో ఏమన్నాడు అంటే మీరు వెళ్ళి మీ యోహానుకి చెప్పండి ఏమని చెప్తారు అంటే కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పండి మోగవారు మాట్లాడుతున్నారు గుడ్డివారు చూస్తున్నారు చెవిటివారు వింటున్నారు చనిపోయిన వారు లేస్తున్నారు వెళ్ళి చెప్పండి కాని ఒక మాట నా గురించి అభ్యంతర పడనవాడు ధన్యుడు నా గురించి ఎవరైతే కదలకుండా ఉంటారో వారు ధన్యులు కానీ యోహాను ఒకానొక టైంలో కదిలాడు కానీ యోహాను గురించి ప్రభు ఒక మాట అన్నారు ఏమన్నారు అంటే లూకా సువార్త 23:24 వచనాలు చదువుకుంటూ వస్తే అక్కడ వ్రాయబడిన మాట స్త్రీలు కనిన వారిలో యోహాను లాంటి వాడు పుట్టనేరడు పుట్టలేదు కూడా అలాంటి గొప్పవాడు యోహాను ఈ లోకంలో యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు కానీ పరలోక విషయానికి వస్తే యోహాను కంటే గొప్పవాళ్ళు ఉంటారు అని ప్రభు చెప్తున్నారు అనగా ఈ రోజు వాక్యం ఉంటుంది మనము యోహాను కంటే గొప్పవారుగా ఉండొచ్చు పరలోక రాజ్యంలో కారణం ఒకానొక టైములో కదిలిపోయాడు పరమగీతాలలో సొలొమోను సోలమతితో మాట్లాడుతున్న మాట 4:2 నీ పలు వరస అంటే నీ పళ్ళ వరస పళ్ళ వరసలో కదిలే వరస ఉంది కదలని వరస ఉంది పై వరస కదలని వరస కింద వరస కదిలే వరస అన్నారు కనుక నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివైతే పరలోకానికి సంబంధించిన వ్యక్తివైతే కొలసీ పత్రిక 3:1-2 వ్రాయబడింది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అనగా మీరు పరలోక సంబంధులైతే మీరు కదలమాకండి ఈనాడు చాలా మంది ఏమవుతున్నారు అంటే కదిలిపోతున్నారు కాస్త కష్టం రాగానే కాస్త ఆర్థిక ఇబ్బందులు రాగానే కుటుంబంలో అనుకున్నది జరగకపోయేసరికి వాళ్ళ 10 ఏళ్ల భక్తి ఏమైపోతుందో వాళ్ళ 20 ఏళ్ల భక్తి ఏమైపోతుందో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఒకానొక దినమందు ఆయన కొండ మీద ప్రసంగం చేశారు ఈ మాటలు మత్తయి సువార్త 5:6-7 వ్రాయబడ్డాయి 3 అధ్యాయాల దాకా అక్కడ వ్రాయబడ్డాయి ఆయన కొండ మీద చేసిన ప్రసంగం ఉంది అక్కడ యేసు ప్రభువు 3.5 సంవత్సరాలలో ఎన్నో ప్రసంగాలు చేశారు కానీ కొండ మీద చేసిన ప్రసంగం ముందు చూసారా అది మాత్రం అద్భుతకరమైన ప్రసంగము దానిని ప్రసంగాలన్నిటిలో కల్లా శిఖరము అన్నారు చాలా గొప్ప ప్రసంగం మాట్లాడారు ప్రభు మాట్లాడిన మాట మాట్లాడకుండా చెప్పిన మాట చెప్పకుండా ఆయన 3 దినాలు మాట్లాడాడు ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటేనట వినేవారికి ఆకలి అనిపించలేదట వాళ్ళకి దాహము అని అనిపించలేదట ఏం మాట్లాడారు ప్రభు అంటే కొన్ని చాలా చక్కటి విషయాలు మాట్లాడారు ఒక క్రైస్తవుడు గనక ఆ విషయాలు గనక ఆ శ్రద్ధగా గనక వింటే లేక 3 అధ్యాయాలు గనక మీరు చదవగలిగితే ఏమన్నారు అంటే అవి దైవ రాజ్యాంగానికి కావలసిన రాజ్యాంగం అన్నారు పరలోక రాజ్యాంగానికి కావలసిన రాజ్యాంగం అన్నారు ఈ లోకానికి భారతదేశం ఏర్పడినప్పుడు రాజ్యాంగం రాశారు రాజ్యాంగం ఉంది నేనైనా గాని లేక ఒక వ్యక్తి అయినా గాని ఒక ప్రభుత్వం అయినా గాని ఏ పని చేసినా రాజ్యాంగానికి తగిన విధంగా ఉండాలి రాజ్యాంగానికి విరుద్ధంగా గనక చేస్తే అతను శిక్షించబడతాడు శిక్ష అమలవుద్ది కనుక రాజ్యాంగం అనేది దేశంలో ఉన్నది ఎందుకు రాజ్యాంగం అంటే మన దేశం చల్లా చెదురు కాకుండా కొన్ని రాజ్యాంగాలు కొన్ని సూత్రాలు కొన్ని లెక్కలు ఉన్నాయి అలాగే పరలోకానికి వెళ్ళడానికి కూడా మరి రాజ్యాంగం లేదా ఈ లోకానికి నీతి అలాగే రూల్స్ ఉంటే మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా రాజ్యాంగం ఉంది ఇశ్రాయేలులకు కూడా ఒక రాజ్యాంగం ఉంది అదే ధర్మశాస్త్రం అది దేవుడు మోషే ద్వారా రాజ్యాంగాన్ని ఇచ్చాడు కనుక మనకు కూడా రాజ్యాంగం ఉంది ఏంటి మన రాజ్యాంగం ఏమిటి మీరు చదివితే అక్కడ ప్రభు చెప్పారు ఏమన్నారు అంటే చాలా చక్కటి ఉపదేశం చేశారు కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరించబడదురు అంటారు ఆ కొండ మీద ప్రభు మాట్లాడుతూ హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు
వారు దేవుని చూచెదరు అని మాట్లాడారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నారు. నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తూ ప్రభు అన్నారు కదా, కొండ మీద ప్రసంగం చేస్తూ. ఈ చెంప మీద ఎవరైనా గనక కొట్టినట్లయితే ఈ చెంప చూపించండి అని అన్నారు. నిజంగా గనక అదే జరిగితే కొట్టేవాడికి గనక ఈ చెంప చూపిస్తే మరో చెంప గనక చూపిస్తే కొట్టేవాడు కొట్టలేడు, ఎలాగనో కొట్టగలుగుతాడు. అలాగే ప్రభు అన్నారు, మిమ్మల్ని ఎవరైనా ఒక మైలు రమ్మంటే రెండో మైలు కూడా వెళ్ళండి, మిమ్మల్ని ఎవరైనా వస్త్రం అడిగితే పై వస్త్రం తీసివ్వండి. అవి రాజ్యాంగం, అవి పునాదులు లాంటివి. ఒక క్రైస్తవుడు గనక వీటి మీద కట్టబడితే మూడు దినాలు అద్భుతకరంగా ప్రభు ప్రసంగం చేశారు. ప్రియ దేవుని బిడలారా, అందుకే గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, నాకు క్రైస్తవులు అంటే ఇష్టం కాదు గాని మరి బైబుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు క్రైస్తవులు అంటే ఇష్టం కాదు అంటే వాడు బైబులును వాడు పాటించరు. అలాగే ఒక మాట అన్నాడు, నా కుడి చేతిలో భగవద్గీత లేకపోయినా యేసు క్రీస్తు కొండ మీద ఉన్న ప్రసంగం గనక నా చేతులు ఉంటే చాలు అని అన్నాడు. ఎందుకని కొండ మీద ప్రసంగాన్ని గాంధీ గారు కూడా ఇష్టపడ్డారు అని అంటే, ఆయన ఎంచుకున్న మాట ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నిజంగా మరి ఆయన స్వాతంత్ర సమరయోధుడుగా ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు అంటే కారణం ఏంటంటే, సాత్వికంగా హింసావాది కాకుండా అహింసావాదిగా ఉండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. కారణం కొండ మీద ప్రసంగం గాంధీ గారిలో కూడా ప్రభావితం చేసింది. కనుక యేసు ప్రభువు ఆ ప్రసంగాలన్నీ మాట్లాడిన తర్వాత మత్తయి సువార్త 7:25 గనక చూస్తే లాస్ట్ ఫైనల్ లో ముగింపిచ్చారు ప్రభు ప్రసంగానికి. ఏమని మాట్లాడారు అంటే, ఇంతసేపు మీరు ఇన్ని రోజులు మీరు ప్రసంగాన్ని విన్నారు, ఈ నా మాటలు విని మరి ఎవరైతే ఉంటారో వారు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని వదిలేసిన వాడు ఇసక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడిని పోలి ఉండును అని అన్నారు. ఈ రోజున నీవు బండ మీద ఇల్లు కట్టుకుంటే నువ్వు కదలవు. దావీదు భక్తుడు అన్నాడు, నేను బండ మీద స్థిరపరచబడి ఉన్నాను, నేను జారిపోవడానికి కొంచెమే తప్పిను. ఈ రోజున ఆ బండ ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు వారు మాట్లాడిన మాట ఏమిటి అంటే, ఆయన చాలా చక్కగా ఉపదేశం లేదా వర్తమానం ఇచ్చి చాలా మంది వాక్యాన్ని విన్నారు, మరి విని దులిపి ఇక్కడ వెళ్ళిపోతారా, లేక నేను చెప్పిన సారాంశాన్ని లేక ఆ వాక్య ప్రకారంగా గనక మీరు కట్టబడితే బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు అని బండ మీద అనే ప్రసంగాన్ని చేశారు ప్రభు. ఒక అతను ఇల్లు కట్టుకున్నాడట. ఎక్కడ ఇల్లు కట్టాడు అంటే ఇసుకలో తన ఇల్లు కట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ రెండు కూడా పునాది అనేది ఇంటికి కంటికి కనబడదు. పై ఆకారం అయితే కనబడుతుంది గాని ఇంటికి ఉన్న పునాది కంటికి కనబడదు. కానీ ఇల్లు మొత్తము కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పునాది మీదే ఆధారపడి ఉంటుంది. పునాది గనక స్థిరంగా గట్టిగా గనక ఉంటే ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, అతనికి ఏమి లేదు అంటే పునాది లేదు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఈ రోజు ఆ ఇల్లు దేని గురించి సంకేతంగా ప్రభు దేని గురించి మాట్లాడారు అంటే అది ఆధ్యాత్మికమైన ఇల్లు. అనేక మంది ఇల్లులు కట్టుకుంటున్నారు ఈ రోజున. లోకంలో కూడా చాలా మంది చాలా శ్రద్ధగా భక్తి చేస్తున్నారు. ప్రభువుని ఎరగిన వారు కూడా చాలా శ్రద్ధగా భక్తి చేస్తున్నారు. మార్నింగే లేస్తున్నారు, చన్నీటితో స్నానాలు చేస్తున్నారు. వాళ్ళ భక్తి చూస్తే నిజంగా చాలా అద్భుతకరంగా ఉంటుంది. వాళ్ళ ప్రయాస చూస్తే, వాళ్ళ ఉపవాసాలు చూస్తే, వాళ్ళ నడక చూస్తే కొన్ని వందల మైళ్ళు నడిచి వారు దేవాలయానికి వెళ్లే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నా, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఏ ఇల్లు కట్టుకుంటున్నారు అంటే ఆచారమైన ఇల్లు కట్టుకుంటున్నారు. అది ఆచారమైన ఇల్లు, దాని కింద ఫౌండేషన్ కరెక్ట్ గా లేదు. అందుకే ఆ ఇంటి మీదకి ఆ కుటుంబానికి శోధన గనక కలిగినట్లయితే, ఒక ఇరుకు కలిగినట్లయితే, ఒక ఇబ్బంది కలిగినట్లయితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒక దేవుడిని ఎరిగిన వాడికి సేమ్ అయ్యే శ్రమలు వస్తున్నాయి, కానీ తట్టుకోగలుగుతున్నాడు. ఈ రోజు మనం న్యూస్ పేపర్లో చూస్తే వాళ్ళు అప్పులు తాళలేక లేక ఆ కష్టమును భరించలేక ఆ కుటుంబస్తులందరూ కూడా చనిపోయారు అని మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, నేను జ్ఞాపకం చేస్తున్నా, ఆచారమైన ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. మేము భక్తి చేస్తున్నాం కదా, మేము కూడా టెంపుల్కి వెళ్తున్నాం కదా, మేము ఉపవాసాలు ఉంటున్నాం కదా, మేము సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తున్నాం కదా, అలా చేస్తున్నాం కదా, అది ఆచారమైన భక్తి అనే ఇల్లు. కింద ఏమి లేదు అంటే దానికి పునాది లేదు. మరి యేసు క్రీస్తుని ఎరిగిన వాళ్ళకి కష్టాలు రావంటే వస్తున్నాయి.
కానీ మనం తట్టుకోగలుగుతున్నాం. మన జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత అనేకమైన కష్టాలు కలిగినవి, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కలగలేదా? ఆర్థిక ఇబ్బందులు వచ్చిని, బలహీనతలు రాలేదా? బలహీనతలు కలిగిని. కానీ మనం ఎందుకు నిలబడగలిగాం? మనం ఎందుకు తట్టుకోగలిగాం అని అంటే మనకి పునాది ఉన్నది. ఏమిటి ఆ పునాది అంటే యేసుక్రీస్తు మనకు పునాది వేశారు. ఆ వాక్యం మీద మనం కట్టబడ్డాం. అందుకే ఎన్ని శ్రమలు కలిగినా, అంటే గాలి వచ్చినా, వాన వచ్చినా, వరదలు వచ్చినా, మన ఇల్లు కూలిపోకుండా ఉండడానికి కారణం. ఈ రోజున బుద్ధిమంతుడు అనగా ఇల్లు కట్టుకుంటున్నాడు, కింద పునాది చాలా ఖర్చు పెట్టాడు, చాలా టైం వెచ్చిచ్చాడు. బుద్ధిహీనుడు అనుకుంటున్నాడు, అంత డబ్బు అవసరమా? అంత టైం అవసరమా? అతను బుద్ధిహీనుడు అని అనుకుంటున్నాడు. ఎంత భక్తి అవసరమా? వారంలో 3-4 సార్లు మందిరానికి వెళ్లాలా, లేక ఉపవాసాలు ఉండాలా, దేవునికి అంత కానుక ఇవ్వాలా, లేక ఎంత త్యాగం చేసుకోవాలా అని బుద్ధిహీనుడు బుద్ధిమంతుడిని పునాదిని చూసి కాస్త ఎలా ఉన్నాడు అంటే హేళనగా చూస్తున్నాడు బుద్ధిమంతుడిని. కానీ బుద్ధిమంతుడు క్రీస్తుని ఎరిగిన వాడు అనుకుంటున్నాడు. ఇవాళ కాదు, జీవితంలో ఇవాళ భక్తి చేస్తున్నాం, ఓ రోజున మన భక్తి అనే ఇంటి మీదకి గాలి రావచ్చు, పై టాప్ ఎగిరిపోవచ్చు, వాన రావచ్చు, గోడలు నానిపోవచ్చు, ఆ మొండి గోడల మీదకి వరదలు రావచ్చు, నానిన గోడలు కొట్టుకొని పోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒక రోజు ఉన్నది, ఆ రోజు కొరకు వేచి ఉందాం. నా ఇల్లు నిలబడుతుందో, నీ భక్తి అనే ఇల్లు నిలబడుతుందో. ఈ రోజున 2 రకాలైన భక్తులు ఉన్నాయి, 2 రకాలైన ఇల్లు కట్టుకుంటున్నారు. ఒకటి స్థిరమైన ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళేమో ఆచారంగా అలవాటుగా ఏదో భక్తి చేస్తున్నాం గనక. కనుక ఆ శ్రమే గనక వస్తే, ఓ రోజున ప్రతి ఇంటికి పరీక్ష ఉంటుంది. ఇల్లు కట్టుకున్నాక వర్షాకాలం వస్తుంది, ఓ టైంలో వరదల కాలం వస్తుంది, ఓ టైంలో తుఫాన్ వస్తుంది, గాలి బీభత్సంగా వస్తుంది. ఆ ఇల్లు నిలబడగలిగిన ఇల్లేనా? వీటన్నిటినీ కూడా తట్టుకోగలిగిన ఇల్లేనా? కొన్నిసార్లు మన ఇంటిలో అల్లకొల్లోలంగా అనేకమైన సమస్యలు కొట్టబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యోబింటి గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. యోబింటికి నిజంగా కలిగిన ఆ అల్లకొల్లోలం, అనగా గాలి అందామా, తుఫాన్ అందామా, లేక వరదలొచ్చిని అందామా, ఆధ్యాత్మికంగా కట్టబడ్డాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, అనగా బండ అనగా ప్రభువైన యేసు క్రీస్తే. పౌలు ఒక మాట అన్నాడు, ఆ బండ క్రీస్తే అంటాడు మొదటి కొరింథీ 10:4. కనుక ఈయన మాటల చొప్పున జరిగించేవారు, నా ప్రసంగ ప్రకారంగా జీవించేవారు, మీరు బండ మీద ఇల్లును కట్టుకుని వారు అని ప్రభు లాస్ట్ ఫైనల్ లో మాట్లాడారు. యోబు జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. అతను భక్తి చేస్తూ ఉన్నాడు, మందిరానికి వెడుతున్నాడు, వస్తున్నాడు, అనేకమైన విధాలుగా దేవుడు ఆ ఫ్యామిలీని దీవించాడు. ఆరోగ్యపరంగా గాని, లేక పిల్లల విషయంలో గాని, వారు చదువుల విషయంలో గాని, లేక పొలాల విషయంలో కాని, లేక మందల విషయంలో కాని, లేక పనివారి విషయంలో కాని, వెండి విషయంలో గాని, బంగారు విషయంలో గాని. అందుకే బైబుల్లో ఉంది కదా, యోబు గ్రంథములో, యోబట ఊజు దేశములో గొప్ప ధనవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక ఎగ్జామ్ ఉంటుంది. మనం భక్తి చేస్తున్నాం, దేవుడు ఒక ఎగ్జామ్ పంపిస్తాడు, అనగా ఒక పరీక్ష పంపిస్తాడు. ఆ పరీక్షకి నిలదొక్కునే ఇల్లేనా? అంటే మన భక్తి తట్టుకోగలుగుతుందా? యోబుని ఆ సాతాను వెళ్ళి దేవుడితో మాట్లాడాడు, అంతగా నీవు దీవించావు, ఒక్కసారి ఆ ఇంటి మీదకు తుఫాను పంపిస్తావా, అనగా శ్రమలు, అనగా ఎరుకులు పంపిస్తావా అని అడిగి సరే చూద్దాం అని దేవుడు యోబింటి మీదకు పంపించాడట. యోబింటి మీదకు పంపిస్తే అన్ని పోగొట్టుకున్నాడు యోబు, తన పిల్లలు చనిపో